டாக்டர் பி.ஆர். அம்பேத்கர் கோனசீம ஜில்லா கொத்தப்பேட்ட நியோஜகவர்கம் ஆத்திரைபுரம் மண்டலம் வாடப்பள்ளி ஸ்ரீ வெங்கடேஸ்வர சுவாமி ஆலயம் வந்த ஆனந்தான சமுதாயానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చెర్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఏపీ ఐఐసి చైర్మన్ శ్రీకాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రొడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి, కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద 5,50,00,000 రూపాయలతో పార్కింగ్ ప్రాంగణం వద్ద నిర్మించనున్న వకలమాత అన్నదాన సముదాయానికి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏపీ ఐఎస్సి చైర్మన్ శ్రీకాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రొడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి పాల్గొన్నారు. జరిగే కార్యక్రమం ప్రాంతంలో ఈరోజు మేము కొబ్బరికాయ కొట్టడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ భవిష్యత్తులో శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో సారథ్యంలో వారికి నాకు వాళ్ళ నాన్నగారికి నాకు ఉన్న అనుబంధం ఈరోజు కాదు, వాళ్ళ నాన్నగారి దగ్గర మేము ఆల్మోస్ట్ ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తులు మేము సంవత్సరం దగ్గర, అలాగే జగ్గిరెడ్డి గారు కూడా 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధతే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని గెలిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో నేను కూడా జగ్గిరెడ్డి గారికి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండడానికి, ఆయన పట్ల నాకు ఉన్నటువంటి స్నేహానికి ఒక రెస్పెక్ట్ చేయడానికి కూడా ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మా ఆర్వే సంఘం తరఫున 1 ఎకరం భూమిలో మేము కూడా ఒక రకమైన సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులైనటువంటి అక్కడ ఉన్న వ్యక్తి వచ్చి ఈ వాడపల్లి దేవస్థానం చూసి ఖచ్చితంగా మరో తిరుమల పుణ్యక్షేత్రంగా ఇది మరి పాసిరుతుందని చెప్పి చెప్పడం మేమందరం కూడా చూసాం. ఇవాళ ఈ వాడపల్లి పుణ్యక్షేత్రంలో సౌకర్యాలు మెరుగుపరచవలసిన బాధ్యత కూడా ఉంది. కారణం ఏంటంటే ఇది ఒక మాస్టర్ ప్లాన్ కింద తయారు చేసి ఈ వాడపల్లి గ్రామంలో ఖచ్చితంగా భక్తులకి కానీ యాత్రికులకు కానీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి సదుపాయాలు క్రియేట్ చేసే విధంగా మరి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అంతకుముందు నేను ఒకసారి ఆలయంకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు చూసి ఈరోజు పరిస్థితులు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈరోజు దాకా నేను ఈ కారు స్టాండ్లోకి రాలేదు ఇప్పటిదాకా, నేను అలా వచ్చి అలా ఆలయంకి వెళ్ళిపోయాను ఒకసారి. మరి లోపలికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఆలయాన్ని ఖచ్చితంగా మరి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద ఉంటుంది. అలాగే శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ ఆలయం రూపురేఖలు ఏ రకంగా మారిపోయినాయో నేను ప్రత్యక్షంగా